విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 4 రోజుల్లో ఎంతో కొంత పరవాలేదనిపించే కలెక్షన్లను సాధించిన 5వ రోజుకు వచ్చేసరికి వర్కింగ్ డే లో పూర్తిగా స్లో డౌన్ అయిపోయింది ఈ సినిమా. 4వ రోజుతో పోల్చుకుంటే 5వ రోజు మొత్తం మీద డ్రాప్స్ ఏకంగా 55% పైగా పడిపోయి భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 15 లక్షల షేర్ ను మాత్రమే సినిమా మొత్తం మీద సొంతం చేసుకోగలిగింది. దాంతో ఇప్పుడు 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 1.02 కోట్లు, సీడెడ్ లో 55 లక్షలు, వైజాగ్ లో 40 లక్షలు, ఈస్ట్ లో 27 లక్షలు, వెస్ట్ లో 18 లక్షలు, గుంటూరు లో 25 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు, నెల్లూరు లో 17 లక్షల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5 రోజుల్లో 3.08 కోట్ల షేర్ ను, 5.67 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 4.9 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 5.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.32 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇకనైనా కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేస్తుందా లేక ఇదే డ్రాప్స్ తో పరుగును ముగిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.